వారి నడకదారి భక్తులకు జారీ చేసే టోకెన్ విధానంలో మార్పులు చేసింది టీటీడీ. ఇప్పటివరకు నడక మార్గం ప్రారంభంలో జారీ చేసే టోకెన్లు మరోసారి స్కానింగ్ చేసుకోవాలి. ఇదికే టీటీడీ ఈ మార్పు ఎందుకు చేసింది? ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు వివిధ విధానాల్లో టికెట్లు టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. ఇలా మొత్తం 6కు పైగా పద్ధతుల్ని పాటిస్తోంది. ఇక నడకదారి భక్తుల విషయానికి వస్తే అలిపిరి శ్రీవారిమెట్టు నడక మార్గం ప్రారంభంలో టోకెన్లు జారీ చేస్తోంది. మొత్తం 20,000 వరకు టోకెన్లు ఇచ్చేవారు. గతేడాది అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేయడంతో టోకెన్ల విధానంలో మార్పులు తీసుకువచ్చింది. దర్శన టోకెన్ల కోసమే నడిచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అలిపిరి నడక మార్గంలో జారీని పూర్తిగా నిలిపివేసింది. ఆ కోటాను సర్వదర్శనం టోకెన్ల కేంద్రానికి బదిలీ చేసింది. ఇక శ్రీవారి మెట్టు నడక మార్గంలో జారీ చేసే టోకెన్లను 3,000కు కుదించి వాటిని రూటు ప్రారంభంలోనే కేటాయిస్తోంది. దీంతో టోకెన్ పొందే భక్తుడు తప్పనిసరిగా నడక మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని, చిరుతల్ని దృష్టిలో పెట్టుకుని రద్దీ కూడా తగ్గుతుందని భావించింది టీటీడీ. కానీ కొందరు దళారులు వాటిని పక్కదారి పట్టించి ఎక్కువ రేటుకు భక్తులకు అమ్ముకుంటున్నట్టుగా తేలింది. ఈ విషయాన్ని ఈవో దృష్టికి విజిలెన్స్ అధికారులు తీసుకుని రాగా శ్రీవారి మెట్టు ప్రారంభంలో జారీ చేసే టోకెన్లు 1200 మెట్టు వద్ద మరోసారి స్కానింగ్ చేయాలని ఆదేశించారు. అయితే ఇలా చేస్తే టోకెన్ పొందిన భక్తుడు తప్పనిసరిగా నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే చిరుతల నుంచి రక్షణ బాధ్యత కూడా టీటీడీ చూడాల్సి ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని 2 చోట్ల పాత విధానంలోనే టోకెన్లు జారీ చేయాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై టీటీడీ స్పందన ఏంటో చూడాలి.